మనమంచి చందమామ కథలకు స్వాగతం. చందమామ కథల్లో ఈరోజు చెప్పబోయే కథ ఊహాసుందరి. మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే మా ఛానల్కి మీ సపోర్ట్ని అందించగలరు. కథలోకి వెళ్ళిపోదాం. సూరసేన నగరపు యువరాజు ప్రదీపుడు చాలా అందమైనవాడు, బుద్ధిమంతుడును. అతనిలో ఒకే లోపం ఉండేది, అదేమిటంటే అతనికి ముక్కు మీద కోపం ఉండేది. అతి స్వల్ప విషయాలకు కూడా వ్యధ చెందేవాడు. ప్రదీపుడికి యుక్త వయసు వచ్చాక అతని కోసం చుట్టుపక్కల ఉన్న రాజకుమార్తెలందరి పటాలు తెప్పించారు. అయితే అతనికి వారిలో ఏ ఒక్కరూ నచ్చలేదు. నిజానికి అతని మనసులో చాలా కాలంగా ఒక ఊహాసుందరి ఉన్నది. అలాంటి కన్య దొరికేదాకా అతను పెళ్ళాడదలచలేదు. ఏ రాజకుమార్తె చిత్తరు చూసినా ప్రదీపుడు నేను పెళ్ళాడదలిచిన కన్య ఇలా ఉండదు అనేవాడు. అతని అస్తమానము ఇదే మాట అనటం విని విని రాజుకు విసుగెత్తిపోయి, నీకు కావలసిన కన్యను నువ్వే వెతుక్కో అన్నాడు. ప్రదీపుడు కొద్దిమంది పరివారాన్ని వెంటబెట్టుకుని దూరదేశాలకు ప్రయాణమయ్యాడు. ఎన్ని వందల యోజనాలో తిరిగినా అతనికి కావలసిన కన్య ఏ రాజభవనంలోనూ కనిపించలేదు. ప్రాణం విసిగి అతను తిరుగు ప్రయాణమే వస్తుండగా ఒక గ్రామంలో ఒక సంత తగిలింది. సంతలో అనేక వినోదాలు వింతలు ఉండేవి. వాటిని చూసి ఆనందించడానికి ప్రదీపుడు సంతకు వెళ్ళాడు. అక్కడ ఒక దుకాణంలో ఒక చిత్తరు కనిపించింది. దాన్ని చూస్తూనే ప్రదీపుడు స్తంభించి నిలిచిపోయాడు. ఎందుకంటే ఆ చిత్తరువులో ఉన్న స్త్రీ ముమ్మూర్తుల అతని ఊహాసుందరియే. అతను దుకాణం వారిని, ఈ బొమ్మ ఎవరిది, లేక ఇది ఊహా చిత్రమా అని అడిగాడు. ఇది కోటనగరపు రాజకుమార్తె చిత్తరువు. దక్షిణ దేశానికి వెళ్ళిన ఒక చిత్రకారుడు కోట సంస్థానానికి వెళ్ళి అక్కడ రాజకుమార్తె బొమ్మ వేశాడట. అది తన కుమార్తె అంత అందంగా లేదని ఆ రాజు దాన్ని నిరాకరించాడట. బొమ్మ చక్కగా ఉన్నది, అందుకని నేనే చిత్రకారుడి దగ్గర కొన్నాను అన్నాడు దుకాణదారు. ప్రదీపుడు ఆ చిత్తరువును దుకాణదారు చెప్పిన ధరకు కొని సాధ్యమైనంత శీఘ్రంగా స్వదేశానికి తిరిగి వచ్చి చిత్తరువును తన తండ్రికి చూపి, ఈమె దక్షిణ దేశంలోని కోటనగర రాజకుమార్తె, ఈమెను నేను పెళ్ళాడ నిశ్చయించాను, మిగతా ఏర్పాట్లు మీరు చెయ్యండి అన్నాడు. రాజు తన ప్రధానమంత్రితో సంప్రదించాడు. కోటనగరం చాలా దూరాన ఉన్నది. అక్కడికి దూతను పంపి పెళ్లికి వారిని ఒప్పించి ఆ వార్త వచ్చి చేరాక పెళ్లికి తరలి వెళ్ళారంటే చాలా కాలయాపన అవుతుంది. అందుచేత రాజు పురోహితుని పంపి రాయభారం సానుకూలమైతే ప్రదీపుడి కత్తికి కోట రాజకుమార్తెకు పెళ్లి చేసి ఆమెను తెచ్చేటట్టు ఏర్పాటు జరిగింది. రాజు పురోహితుడు ప్రదీపుడి చిత్తరుని తీసుకుని కోట నగరానికి వెళ్ళాడు. కోటరాజు ఆయన కుమార్తె మంగళ కూడా పెళ్లికి సంతోషంగా సమ్మతించారు. కత్తికి పెళ్లి జరిగింది. కోటరాజు తన కుమార్తెను పెద్ద సారితోనూ పరివారంతోనూ అత్తవారింటికి సాగనంపాడు. మంగళ తన చలికత్తెలతోనూ బట్టలతోనూ అక్కడక్కడ మజిలీలు చేసుకుంటూ సూరసేన నగరం చేరవచ్చింది. ఈ లోపల ప్రదీపుడికి తన ఊహాసుందరిని కళ్ళ చూడాలన్న తహతహ జాస్తిగా ఉన్నది. అతను సాధారణ దుస్తులు ధరించి తమ నగరానికి కొద్ది దూరంలో మంగళ మజిలీ చేసిన చోటుకి వెళ్ళాడు. గుడారాల మధ్యగా చలికత్తెలు తిరుగుతున్నారు. ప్రదీపుడు ఒక భటుణ్ణి సమీపించి, ఏమో రాజకుమార్తె ఏ గుడారంలో ఉంటుంది, ఆమెను చూడవచ్చునా అని అడిగాడు. ఆ భటుడు ఆకతాయితనానికి, ఎందుకు చూడరాదు, అదుగు ఆ గుడారంలో నుంచి వస్తున్నదే రాజకుమార్తె మంగళాదేవి అని ఒక చలికత్తెను చూపాడు. తక్షణమే ప్రదీపుడికి పట్టరాని కోపము వ్యక్తి వచ్చేశాయి. తనని మోసగించి ఎవరినో తనకు అంటగట్టేశారు. కానీ ఇప్పుడు తాను చేయగలది ఏమీ లేదు. తన ఊహాసుందరి తనకు దక్కలేదని కుమిలిపోవటం తప్ప. ప్రదీపుడు రాజభవనానికి తిరిగి వచ్చి ఎలాంటి పరిస్థితుల్లోనూ పగటివేళ తన భార్య తనకు అంట పడకుండాను రాత్రివేళ తన శయన మందిరం లోపల కానీ వెలుపల కానీ దీపాలు వెలిగించరాదని కఠినమైన ఉత్తర్వులు చేశాడు. యువరాజు ఇలాంటి ఉత్తర్వులు ఎందుకు చేశాడో ఎవరికీ అర్థం కాలేదు. అయితే అతను తన భార్యను వరించి చేసుకున్నాడు గనక ఎవరూ ఆందోళన చెందలేదు. కానీ మంగళమటుకు చాలా ఆందోళన పడింది. తాను చిత్తరులో చూసిన వాడిని కాకుండా మరొక మనిషికి తనను పెళ్లి చేశారేమోనని, అందుకే తన భర్త తనకు అంటపడకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడేమోనని ఆమెకు శంక కూడా కలిగింది.
అయితే ఆమె తన భర్త కంట పడకుండా చాటను ఉండి అతన్ని చూడగలిగింది. అంతటితో ఆమె భయం తీరిపోయింది గాని ఆశ్చర్యం అలాగే ఉండిపోయింది. ప్రదీపుడు రాత్రిపూట కటికి చీకట్లో తన శయన మందిరం ప్రవేశించేవాడు. మంగళ మాట్లాడిస్తే ముక్తసరిగా సమాధానం ఇచ్చేవాడు. తెల్లవారుగట్ల కటిక చీకట్లోనే బయటకు వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి పొద్దుపోయిన దాకా మంగళ ఉన్న ఛాయలకు వచ్చేవాడు కాడు. రోజు రోజు ఇలా జరుగుతుంటే మంగళ భరించలేకపోయింది. తన భర్త ప్రవర్తనకు కారణం ఏమిటో తెలుసుకునేదాకా ఆమె మనసు ముళ్ళ మీద ఉన్నట్టు అనిపించింది. అందుచేత ఆమె తన వెంట ఉన్న ముసలిదానిని సలహా అడిగింది. తల్లి, నీ అందం కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాడని ఇక్కడి వాళ్ళు చాలాసార్లు చెప్పారు. అది నిజం కాదేమో, మరి నిజమైతే నీ ముఖం చూడకుండా ఉండడానికి ఇన్ని పాటలు పడతాడా? అతను పగలల్లా గోశాల వద్ద ఉంటున్నట్టు తెలిసింది. పొరపాటు నువ్వు కనిపిస్తావని భయం కాకపోతే యువరాజైన వాడికి రోజూ పశువుల మందల మధ్య ఏం పని? నిన్ను చూస్తే అతను ఏం చేస్తాడో తెలుసుకోవటం అవసరం. అందుకొక పని చేద్దాం, నువ్వు సామాన్య దుస్తులు ధరించి అలంకరణలు లేకుండా నా వెంటరా. పశువుల మందలుండే చోటుకి పోదాం. నిన్ను చూడగానే నీ భర్త ఏం చేస్తాడో జాగ్రత్తగా గమనించు. దానితో అతని రహస్యం తెలిసిపోవచ్చు అన్నది ముసలిదాసి. మర్నాడు తెల్లవారుజామున ప్రదీపుడు శయన మందిరంలో నుంచి వెళ్ళిపోయాక రాజభవనం ఇంకా మాటుమనిగి ఉండగానే మంగళ ఒక పాత చీర కట్టుకుని ఆభరణాలు పెట్టుకోకుండా తలైనా దువ్వుకోకుండా తన దాసి వెంట రాజుగారి గోశాలలో ఉన్న చోటుకు బయలుదేరి వెళ్ళింది. అప్పటికే ప్రదీపుడు అక్కడికి చేరాడు. ముసలిది తిన్నగా అతనున్న చోటుకి వెళ్ళి, బాబు ఈ పిల్లది నా మనవరాలు, వైద్యులు ఉష్ణదారులు తాగించమన్నారు, తమ సెలవైతే అన్నది. ఆమె మాట పూర్తి చేయలేదు. ప్రదీపుడు మంగళకేసి కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు. అతని ముఖం వెలవెలబోతున్నది. తన ఊహాసుందరి ఈ ముసలిదాని మనవరాల అతను తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఏం బాబు అని ముసలిది మళ్ళీ అడిగిన దాకా రాజకుమారుడు ఈ ప్రపంచంలో లేడు, ఉష్ణదారలా తాగించు తాగించు అన్నాడు ప్రదీపుడు తడబడుతూ. మంగళ ఒక ఆవును పాలు పితుకుతున్న చోటుకు బయలుదేరి కెవ్వును అరిచింది. ఆమె కారులో ముళ్ళుగుచ్చుకున్నది. ఏమైంది అని ప్రదీపుడు ఆందోళన పడుతూ వచ్చాడు. తన ఊహాసుందరి కారులో ముళ్ళు విరిగిందని వినగానే అతని కళ్ళు చొప్పున చెమ్మగిల్లాయి. నన్ను పట్టుకు నిలబడు అని మంగళని హెచ్చరించి ప్రదీపుడు ఆమె కాలులో గుచ్చుకున్న ముళ్ళును తానే స్వయంగా తీశాడు. పాలు పితికేవాడి చేత మంగళ నాలుగు దారాల నోట్లో పిన్నించుకుని, వస్తాను సెలవిప్పించండి అన్నది ప్రదీపుడితో. రోజూ వస్తావు కదా, ఈ వైద్యం 40 రోజులు చెయ్యాలంటారన్నాడు ప్రదీపుడు. అతని గొంతులో అంతులేని ప్రేమ తొనకిసలాడింది. మంగళ నవ్వి వస్తాను అంటూ ముసలిదాని వెంట బయలుదేరి ఎవరూ చూడకుండా పక్క వాకిలి గుండా రాజభవనం ప్రవేశించింది. ఆ రాత్రి ప్రదీపుడు పడక గదిలో గాఢాంధకారంలో నిద్రపోతుండగా మంగళ అతన్ని లేపింది. ఏమిటి, ఏం కావాలి అన్నాడు అతను చిరాకుగా. అరికాలు బాధ పెడుతున్నది, పొద్దున్న ఏదో గుచ్చుకున్నది, దాని మూలంగా పాదం వాచినట్టున్నది అన్నది మంగళ. చేసేది లేక ప్రదీపుడు నౌకర్లని కేకపెట్టి దీపం తెమ్మన్నాడు. దీపం వచ్చింది. అతను ఆమె చూపిన పాదాన్ని చూసి, వాపి ఉన్నట్టు లేదే అన్నాడు. వాపు లేదు, నొప్పి లేదు, మీ ముఖం చూద్దామని దొంగ ఎత్తి వేశాను అన్నది మంగళ నవ్వుతూ. అప్పుడు అతను దీపం కాంతిలో ఆమె ముఖాన్ని తల ఎత్తి చూశాడు. తన ఊహాసుందరి. అతనికి ఆనందంతో మోచవచ్చినంత పని అయ్యింది. మర్నాటి నుంచి యువరాజుగారు పగలల్లా అంతఃపురం నుంచి కదిలేవాడు కాడు. అతని శయన మందిరం దీపాలతో దేదివ్యమానంగా వెలిగిపోతుండేది. దాని ముందున్న నడవులలో అడుగడుగున దీపాలు వెలుగుతుండేవి. యువరాజులో వచ్చిన ఈ మార్పు కూడా ఎవరికీ అర్థం కాలేదు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి. తిరిగి మరొక మంచి కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.